నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను ప్రశాంతి. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్. గణేష్ మండపాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా సాక్తో గణేష్ మండపాలపై నిషేధం విధించడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. హిందువులు యథావిధిగా మండపాల్లో గణేష్ నవరాత్రులు జరుపుకోవచ్చని తీర్పునిచ్చింది. ఈ తీర్పు హిందువులపై పక్షపాతానికి చంపపెట్టు లాంటిదని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అభివర్ణించింది. రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు కరోనా నిబంధనలు పాటిస్తూ కోర్టు తీర్పు మేరకు నిరాటంకంగా మండపాల్లో గణేష్ నవరాత్రులు జరుపుకోవచ్చని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. భాగ్యనగరంలో గోషామాల్ ఏసీపీ ఏరియా కుల్సుంపూర్ పిఎస్ విమర్శించి ఒక గణేష్ మండప్ వాళ్ళు హైకోర్టు రిట్ పిటిషన్ వేశారు. పోలీసులు వేధిస్తున్నారు, మాకు మండపం పెట్టనిస్తలేదని చెప్పి రిట్ పిటిషన్ నెంబర్ 1 రిట్ పిటిషన్ నెంబర్ 1356 ఆఫ్ 2020 జస్టిస్ వినోద్ గారి కోర్టులో ఆన్లైన్లో జడ్జిమెంట్ ఇచ్చారు. మన 6 ఫీట్ల వరకు గణేష్ ఎత్తులో పెట్టుకోవడానికి వాళ్ళకి అనుమతి ఇచ్చారు. అదే రకంగా సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి కోవిడ్ గైడ్లైన్స్ను పాటిస్తూ అండర్టేకింగ్ ఇయ్యమని చెప్పి చెప్పారు. ఆ రకంగా ఆ కండిషన్ల మీద గణేషులు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఒక రిజిస్ట్రేషన్లో ఒక గణేష్ మండపానికి ఆర్డర్ ఇచ్చారంటే సహజంగా అది అన్ని గణేష్ మండపాలకు వర్తిస్తుంది. కనుక అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మన మన ప్రాంతాల్లో ఉన్నటువంటి గణేష్ మండపాలలో కోవిడ్ నియమాలను పాటిస్తూ అండర్టేకింగ్ ఇచ్చి మనం గణేష్ ఉత్సవాలు జరుపుకోవచ్చు. కనుక దీన్ని గమనించగలరు, అందరూ కూడా ఈ నంబర్ రాసుకోగలరు 1356 ఆఫ్ 2020 జస్టిస్ వినోద్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ రిటిషన్. కనుక మనము ఒక దగ్గర ఆర్డర్ ఇచ్చినంటే జనరల్గా అందరికీ వర్తిస్తుంది సైటేషన్ లాగా. కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా గణేష ఉత్సవాలు జరపడానికి సహకరించవలసిందిగా, ప్రభుత్వం కూడా సహకరించవలసిందిగా భాగ్యనగర్ గణేష ఉత్సవ సమితి విజ్ఞప్తి చేస్తుంది.